హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంతి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే, అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వెజ్ బిర్యానీ. ఈ వెజ్ బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక 2 టైమ్స్ బాగా కడిగి 1/2 అవర్ వరకు నానబెట్టాను. నార్మల్ రైస్తో కూడా దీన్ని చేసుకోవచ్చు. తర్వాత మన వెజ్ బిర్యానీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇలా వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్నానండి. దాంట్లో 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నటువంటి చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా మరియు బిర్యానీ ఆకు మసాలా దినుసులన్నింటినీ యాడ్ చేసుకోవాలండి. ఇవి 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ మరియు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నానండి. పచ్చి బఠానీని నేను ముందుగానే కొంచెం నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇలా చేస్తే తొందరగా మగ్గిపోతాయి. 1/2 కప్ వరకు క్యారెట్ని యాడ్ చేశాను. 1 కప్ పొటాటోని కూడా యాడ్ చేశానండి. మనం పొటాటో కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని 2 మినిట్స్ వరకు వీటిని మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలిపి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. 1 టీ స్పూన్స్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అప్పటికప్పుడు పట్టుకొని యాడ్ చేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత 1 మినిట్ వరకు వీటిని మగ్గించుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశానండి. టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ రాకుండా ఓన్లీ రైస్ వరకు యాడ్ చేసుకోవాలి. కొంచెం కదిపిన తర్వాత మూత పెట్టుకొని 1 మినిట్ వరకు వీటిని మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాస్ వాటర్ మాత్రం పోస్తున్నాను. ఎందుకంటే బియ్యం నానిపోయి ఉన్నాయి కాబట్టి మనకి 3 గ్లాస్ వాటర్ సరిపోతాయి. వాటర్ యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా కలపాలి. తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు వీటిని హైలో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు వీటిని మగ్గించుకోవాలి. తర్వాత మనకు వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీగా మనం కూడా ఇంట్లో ఈ వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు నా వీడియోని చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.